శ్రీ గురుభ్యో నమః. ఈ 2019 అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ఈ 2019 అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి అఖండమైన భోగభాగ్యాలు కలిగించేటువంటి అవకాశం 100% కనబడుతున్నది. ఇంతకంటే ఇక మేషాదిమైన పర్యంత కట్టిన ద్వాదశ రాశులలో కర్కాటక రాశి వారి కంటే గొప్ప అదృష్టవంతమైన జాతకులు లేరు అని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అంతటి భోగభాగ్యాలు కర్కాటక రాశి వారికి ఈ యొక్క లక్ష్మీ మాసంగా చెప్పిన ఆశ్వేజ మాసంలో కలగబోతున్నాయి. వీరు త్వరపడడం, మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని దానికి తగిన పరిహారాలు కనుక మీ జాతకాల్లో గ్రహాలు కసి అనుకూలంగా లేకపోతే కనుక దానికి తగినటువంటి జాతక దోష పరిహారాలు చేసుకోకపోవడమే మీ యొక్క ఆలస్యం. ఆ యొక్క దోష పరిహారాలు చేసుకుని జీవితాన్ని కనుక బాగు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే మీకంటే గొప్ప వ్యక్తులు లేరు అని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత అదృష్టం కలుగుతోంది అంటే కనుక కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి ఇక్కడ సుమారుగా అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అసలు యోగించిన గ్రహాలు అంటూ లేవు, ఒకే ఒక్క రాహుగ్రహం తప్పించి మిగిలిన గ్రహాలు 8 గ్రహాలు యోగిస్తున్నాయి అని మనం చాలా ఆనందంగా సంతోషంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి భోగభాగ్యాలు కర్కాటక రాశి వారికి మరలా ఎప్పుడు కలుగుతాయో మనం చెప్పలేం. అంతటి భోగభాగ్యాలు కలుగుతున్నాయి. అఖండమైనటువంటి సార్వభౌమాధికారం చెప్తూ ఉంటాం, అటువంటి సార్వభౌమాధికార లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అటువంటి యోగం అంటే వీడికి రవి యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, కేతువు యోగిస్తున్నాడు, చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. ఒక్క రాహువు మాత్రమే విజయస్థానముందు మిథున రాశి అందు ఉండి కించిత్ స్వల్పమైన మార్పులు చిన్న చిన్న ఇబ్బందులు తప్పించేసి అసలు కర్కాటక రాశి వారికి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు అక్టోబర్ మాసంలో లేనే లేవు అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ నేను కర్కాటక రాశి వారి ఇబ్బందులు సమస్యలు పాలవుతున్నారు అంటే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహముల యొక్క సంచార కాలం బాగోలేదు అని అర్థం. కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వస్తుంది. అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం అంటే ఒక 4 సంవత్సరాలు కనుక చూసుకున్న వాళ్ళు, పుట్టిన వాళ్ళు. తర్వాత వీళ్ళకి జనన కాల శని మహాదశ ప్రారంభమవుతుంది, అంటే 19 ఏళ్ల కాలం ఉంటుంది. అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు 27 వచ్చేంత వరకు జనన కాల శని మహాదశ, 20-24 ఏళ్ళు వచ్చేంత వరకు. తర్వాత బుధమహాదశ, అంటే బుధమహాదశ 24 ఏళ్ళు దాటిన వ్యక్తుల్లో కనుక చూసుకుంటే పునర్వసు నక్షత్ర జాతకుల్లో అఖండమైన భోగభాగ్యాలు కనిపిస్తున్నాయి. మరి పుష్యమి నక్షత్ర జాతకుల్లో కనుక చూసుకుంటూ ఉంటే జననకాల శనిమహాదశ నడుస్తోంది. వాళ్ళకి తదుపరి, వాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి పుష్యమి నక్షత్రం వాళ్ళకి బుధమహాదశ, అంటే ఇది 17 ఏళ్ళు, అంటే ఇది 17-30-40 ఏళ్ళ వయసులోపు ఉన్న వాళ్ళకి అఖండమైన భోగభాగ్యాలు ఈ యొక్క బుధుని ద్వారా అందబోతూ ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క జననకాల పుష్యమి నక్షత్రం తర్వాత చూసుకుంటూ ఉంటే కనుక, అంటే కొంతమంది వ్యక్తులు కనుక చూసుకుంటూ ఉంటే కొన్ని రకాల యోగాలు కలగడానికి అద్భుతమైనటువంటి భోగభాగ్యాలు కనపడుతున్నాయి. ఎవరెవరికి ఇంకా కనపడుతున్నాయి అంటే కనుక, అంటే పుష్యమి నక్షత్రం తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి జననకాల చిన్నతరంలో 20 ఏళ్ల లోపల మీకు బుధ మహాదశ, తర్వాత 7 సంవత్సరాల కేతు మహాదశ, తర్వాత 27, తర్వాత చూసుకుంటే 17 ఇదిగో 7, అంటే ఇంచుమించుగా మనకి 24 ఏళ్ళు దాటిన తర్వాత శుక్రమాస ప్రారంభమవుతుంది. ఈ శుక్రమాదశ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళలో కనుక చూసుకుంటే చాలా యోగించేటువంటి దశగా చెప్పుకోవచ్చు. ఈ శుక్రమాదశలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు అఖండమైన భోగభాగ్యాలు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమైనా సందేహం లేదు. కాకపోతే తగిన పరిహారాలు చేసుకోవాలి వ్యక్తి జాతకంలో కనుక ఈ గ్రహాల దశలు అంతర్దశలు యోగించకపోతే. అంటే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ రవి యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు, కేతువు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు. ఆలోచించండి, ఇన్ని గ్రహముల యొక్క యోగం మీకు కట్ట కట్టుకుని వచ్చి మీకు శుభం కలిగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మీకు యోగం ప్రారంభం అయిపోయింది. నాకు ఈ కార్యక్రమం చేయడం పనుల ఒత్తిడి వల్ల కొంచెం ఆలస్యమైంది, 4-5 రోజులు ఆలస్యమైంది, కానీ లేకపోతే కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన యోగం ప్రారంభం అయిపోయింది. త్వరపడండి, ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దానికి తగిన పరిహారాలు చేసుకొని మంచి సిరి సంపదల్ని భోగభాగ్యాలని ఎప్పటికైనా పొందండి. ఎట్టి పశువుని ఈ యొక్క అవకాశాన్ని మిస్ కాకండి. టైమ్ అండ్ ఆపర్చునిటీ విల్ నాట్ కమ్ అగైన్ అండ్ అగైన్ చెప్తూ ఉంటాం. ఇటువంటి సమయం సందర్భం కనుక మరలా కనుక మీరు జారి విడుచుకుంటే మరలా రాకపోవచ్చు. ఇటువంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ మాసంలో అఖండమైన భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని రకాలుగా ఆరోగ్యం సిద్ధిస్తుంది, వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, సంతానం కలుగుతుంది, అట్లాగే వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, అన్ని రంగాల వారికి అనుకూలమే. ఇక కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థుల్లో కానీ ఎవరికైనా సరే
ఈ రంగంలో ఉన్న వ్యక్తికి ఈ పరిస్థితులు బాగోలేదు అంటే మీ కర్మఫలం బాగోలేదు అని అర్థం. గోచారం మీకు అంత అనుకూలంగా ఉంది. నేను చాలా ఘంటాపదంగా తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి, ఇటువంటి యోగ్యమైన కాలాన్ని కనుక మీరు వదిలేసుకుంటే మీకంటే కూడా ఇబ్బంది పడే వ్యక్తులు మరి ఎవరు ఉండరు అని కూడా మీరు ఘంటాపదంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు. అంటే చాలా మంచి మంచి పనులు చేయాలి అన్న శ్రద్ధ కలుగుతుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మెరుగవుతూ ఉంటాయి. మీకు ఆ రోజు కన్నా ఆ రోజు మీకు ఆదాయం దినదినాభివృద్ధి కలిగి అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. సత్యవాక్కులు, మీరు ఏది మాట్లాడారు నిజమే మాట్లాడతారు. మీ యొక్క మాటకు కూడా విలువ పెరిగే అవకాశం కనపడుతుంది కర్కాటక రాశి వారిలో. అట్లాగే ఏదైనా లోకహితం కోసం, ప్రజాహితం కోసం, స్వప్రయోజనాల కోసం కూడా యజ్ఞయాగాది క్రతువులు చేద్దాము అనేటువంటి ఉత్సాహం కూడా కలుగుతుంది. అటువంటివి కూడా నిర్వహించే అవకాశం కనబడుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల కూడా మీకు 7 తరాల యొక్క వ్యక్తులు మీకు తరించే అవకాశం కనబడుతుంది. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు సత్కార్యాల వలన మీ పైన ఉండేటువంటి 7 తరాల వ్యక్తులు వాళ్ళు ముక్తులయ్యి మీకు ఎంతో కృతజ్ఞతతోటి మీకు ఏదో ఒక రూపంలో, స్వప్న రూపంలోనో ఏదో ఒక వ్యక్తి రూపంలోనో మీకు శుభాశీస్సులు అందించేటువంటి సదావకాశము ఈ అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకించి మరీ కనబడుతోంది. అట్లాగే సమాజంలో ఉన్నతమైన స్థానంలో మీరు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిస్సంకోచంగా మీరు ఉండేటువంటి సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రంగాల వారికి గౌరవ మర్యాదలే. అన్ని పనులు చేసుకునే వ్యక్తులకి అభివృద్ధి కానీ నిస్సంకోచం కానీ మీకు ఎక్కడ కూడా అభివృద్ధి లేకపోవడం కానీ ఉండదు. అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా బాగుంటుంది. అన్ని రంగాలకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా కనపడుతుంది. కర్కాటక రాశి వాళ్ళు నాయకత్వ లక్షణాలు అంటూ ఉంటాం. ఇటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి మీరు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో కర్కాటక రాశి వాళ్ళు ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరపడండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. దాని తగిన పరిహారాలు చేసుకోండి. జాతరత్న ధారణ చేయవలసి వస్తే జాతరత్న ధారణ చేయండి. మంచి ఆనందకరమైన జీవితాన్ని మారు పొంది అభివృద్ధిని సాధించవలసిందిగా కర్కాటక రాశి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పిన యొక్క నక్షత్రాల వారి గురించి, కర్కాటక రాశిలో పుట్టిన వ్యక్తుల గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన మహత్తరమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని వదులుకోవద్దు అని ప్రత్యేకించి నా విన్నపంగా కూడా ప్రతి ఒక్కరికి మరీ మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి త్వరపడండి, మంచి జీవితాన్ని పొందండి. ఆనందంగా జీవితాంత సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా సరే నా ద్వారా మీ జాతక పరిశీలన చేయించుకునే ఉద్దేశం ఉంటే ఈ పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ జాతక పరిశీలన చేయించుకుని దాని తగిన రుసుము కూడా చెల్లించి మీరు మంచి జీవితాన్ని పొందవలసిందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చినప్పుడు గంట బొమ్మ మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.